హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాల కిచెన్ ఈరోజు నేను బోటి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే ఒక గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే మీరు నా వీడియోస్ అన్నీ చూడగలుగుతారు అలాగే నా వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కమెంట్స్ కూడా తెలియచేయండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక పావు కేజీ పోటీ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక పది పదిహేను సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇది లైట్గా స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ పోవడానికి ముందుగా దీన్ని ఉడికించుకోవాలి దీనికోసం అని చెప్పి ఒక గిన్నెతో నీళ్ళను గ్యాస్ మీద పెట్టి మరగపెట్టుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ఈ బోటీని ఆ నీళ్ళలో వేయాలి ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ బోటి ఏదైనా లైట్గా స్మెల్ అనేది వస్తుంటే ఆ స్మెల్ పోతుందండి మనకు కర్రీకి పట్టకుండా ఉంటుంది ఇది ఉడికిపోయిన తర్వాత ఒక స్టైనర్లో దీన్ని వడపోసుకోవాలి ఇది వేరే గిన్నెలో వేసుకొని దీనిలో ఒక రెండు ఉల్లిపాయలని చీరికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు చీరికిరీగా కట్ చేసుకుని వేసుకొని అలాగే రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక వేసుకున్న ఉప్పు మనకి ఆ వాటర్తో వెళ్ళిపోతుందండి బయటికి అందుకని చెప్పి ఇప్పుడు దీనికి సరిపడా వేసుకోవాలి సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు గరం మసాలా పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మొక్కలు ములిగేంత వరకు నీళ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి వేసుకుని ఆ నూనెలో రెండు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేపించుకొని తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బోటీ మసాలా దీనిలో వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది విజిల్స్ రావాలి అప్పుడే మనకి బోటీ బాగా మెత్తగా ఉడుకుతుంది విజిల్స్ చల్లారిన తర్వాత మోత తీసుకున్నాయి దీనిలో ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం సేపు గ్యాస్ మీద ఉడికించుకోవాలి మనకు కర్రీ సమానంగా గ్రేవీతో ఉండేలా చూసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి ఎంతే అండి రెడీ అయిపోయింది బోటి మసాలా కర్రీ ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీ పుల్కాలోకి కూడా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కమెంట్స్ కూడా తెలియచేయండి